హై వ్యూర్స్, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదు అన్నప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కొన్ని మీరు గమనిస్తే పేరుగా రైల్వే స్టేషన్ అన్నట్టుగా ఉంటాయి. అక్కడ పనులు చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామన్న చిన్నప్పటి షెడ్యూల్ అంటూ కూడా అసలు ఏముండవు. దాంతో ఆ రైలు ట్రాక్ పక్కనే కొన్ని గూడ్స్ బళ్ళు ఆగుంటూ ఉంటే వాటి కింద రెస్ట్ తీసుకుంటుంటారు పాపం అమాయకులు కొంతమంది. ఈ గూడ్స్ బళ్ళకి ఏంటి, ఇంజిన్లు ఉండవు, మామూలుగా పెట్టుంటాయి అంతే. ఆ తర్వాత ఎప్పుడుకో వాళ్ళు ఇంజిన్లో వచ్చేసి లాక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒడిస్సాలో ఈ జోగ్పూర్ కియోంజర్ ప్రాంతంలో అక్కడ జోగ్పూర్ కియోంజర్ రోడ్డు ఆ రైల్వే స్టేషన్ పేరు. అక్కడ ఈ రైల్వే కార్మికులకు పనులు చేస్తున్నారు. ఇంతలో భారీ గాలులు వర్షం వస్తూ ఉంటే ఆ పక్కనే ఏవైతే గూడ్స్ బోగీలు ఉన్నాయో వాటికి ఇంజిన్ లేదు, ఓన్లీ బోగీలు ఉన్నాయి. ఇంకేముందు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుని దాని కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఉన్నారు, పడుకున్నారు పాపం. అలా ఇంతలో భారీ గాలుల దెబ్బకి ఆ గూడ్స్ బోగీలు ఉన్నాయే మూవ్ అయిపోయినాయి, కదిలిని పా స్పాట్లో ఆరుగురు చనిపోయారు. మొన్నటికి మొన్న కిరణ్డల్ ఎక్స్ప్రెస్ మూమె దానికి సంబంధించి 288 మంది చనిపోయన్నారు. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందు ఇదిగో మరల ఇది, ఆరుగురు చనిపోయారు, 4 తీవ్ర గాయాలైనవి. ఏందిరా అంటే వాళ్ళు ఈదురు గల్లీలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ పక్కన రైల్వే స్టేషన్ రెస్ట్ తీసుకుందామంటే ప్రాపర్ వేళ అక్కడ ఏమీ లేవు, అందుకని చెప్పి గూడ్స్ బండిక తలదొచ్చుకున్నాయి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండిద్దా, డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు, మేము సూపర్ డెవలప్ చేసాం అర్థం ఇదే అని చెప్పేసి. ఇదే డెవలప్మెంట్, అన్యాయంగా ప్రాణాలు పోయినాయా లేదా, ఎంత దారుణం ఒకసారి మీరే చెప్పండి. సో నా రిక్వెస్ట్, దయచేసి గూడ్స్ బళ్ళు ఆగి ఉన్నప్పుడు వాటి కింద ఉండటం కానీ వాటి కింద నుంచి రావటం కానీ దయచేసి చేయకండి. ఇంజిన్ ఉన్నా ఇంజిన్ లేకున్నా రైలు కింద దూరు రావటం కావచ్చు, రైలు కింద రష్ తీసుకోవటం కావచ్చు, అస్సలు చేయద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.